माजी मंत्री टीडीपी पोलिट ब्यूरो सभ्युलु चंद्रकायल अय्यन्न पात्रुडु నర్సీపట్నంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలుగా టీడీపీ ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగా నర్సీపట్నం సీఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అయ్యన్న పాత్రుడు ఇంటిని చుట్టుముట్టి ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. ఇక అదేవిధంగా టీడీపీ ముఖ్య నేతలు పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియా వీడియో సందేశం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చదువుకున్న యువతి వృత్తులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గతం టీడీపీ ప్రభుత్వం హయాంలో 40 సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి సుమారు 2,50,000 మందికి ఉద్యోగాలు లభించిన సంగతి రాష్ట్ర ప్రజలకు విదితమేనని అయ్యన్న గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన పోలీసులు చేసినటువంటి దాడి, నేను దాడి అంటాను, ఏంటంటే 2:30 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయడం కలడం ఏంటండి, చాలా ఆశ్చర్యపోయాం. ఇటువంటి దౌర్భాగ్యమైన సంఘటన నన్ను ఎప్పుడు చూడలే. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎంతోమంది ముఖ్యమంత్రులతో పనిచేసాం. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఎప్పుడు మీకు చూడలే. ఎంత దారుణమండి, తెల్లవారుజామున వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద అరెస్ట్ వారెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అరే దీంట్లో ఇంత నాకైతే ఏ తప్పు అది కనపడలే. ఈ స్కిల్ డెవలప్మెంట్ అందరికీ తెలిసిన విషయమే. ఆరో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు చదువుకున్న యువత వాళ్ళకి కొన్ని టెక్నీషియన్ తెలియకపోవడం వల్ల ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వట్లేదని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలని ఒక ఆలోచన చేశారు. అటువంటి యువతకి సుమారు 40 సెంటర్లు ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రభుత్వం వాటా 10% ఒక సంస్థ ఒప్పందం చేసుకుని చేశారు. దానివల్ల సుమారు 2,50,000 మందికి ఉద్యోగాలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అది మంచి పని కాదా? జగన్మోహన్ రెడ్డి మీ ఇడుపులు పోయే ఉన్నటువంటి తిరుగులైట ఉంది కదా, అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. వీళ్ళు చూడవా, ఆ బుద్ధన్న వస్తుంది నీకు. నువ్వు అవినీతి పరుడువు కాబట్టి, నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నీ అవినీతి మచ్చ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అన్యాయమైన కారణాలు తప్పు కదా? ప్రజాస్వామ్యం పద్ధతి అయ్యా, నువ్వే పెద్ద దొంగవే. రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా దొంగలంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటండి ఇవాళ రాత్రి మీ సిఐడి చీఫ్ ఎవరో చూశాను టీవీలో, ఎఫ్ఐఆర్లో పేరు 26 మంది పేర్లు ఉన్నాయి, దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు లేదు కదా, ఎలాగ అరెస్ట్ చేస్తావంటే అతని అతను నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ధోరణే.